సో ఈరోజు మీకు పవర్ ఆఫ్ న్యూమరాలజీలో ఇంకొక రాంగ్ వైబ్రేషన్ ఉన్న ఒక పేరు, ఈ పేరు శృతి. అంటే ప్రతి పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి. కొన్ని పేర్లో 20% ప్లస్, కొన్ని ప్లస్ 30%, కొన్నిట్లో 40%. 70% కన్నా పవర్ ఎక్కువ ఉంటే మంచి లైఫ్ ఉంటుందండి. ఎవరి పేర్లో అయితే 30%, 40%, 45%, 50% ఉంటుందో ఎక్కువ కష్టాలు అనుభవించాలి. అసలు పేర్లో ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయి? ఒక పేరుతో ఒకరు బాగున్నారు కదా అనుకుంటే అది వాళ్ళ పుట్టుక మాత్రమే మ్యాచ్ అవుతుంది, మనకు మ్యాచ్ కాదు. సో మన షర్టు మనకు మ్యాచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా నేను చిన్న సైజ్ వేసుకుంటే పట్టదు, ఇంకా లూజ్ చేసి ఇంకా లావు కనపడతాను. సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని స్పెల్లింగ్ ఉండాలి. స్పెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కాలింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆర్యఎంఏ రమ, అదే మొగ ఆయన అయితే రామ. ఆర్యఎంఏ అనే రెండు స్పెల్లింగ్స్, రమ ఆర్ రామ. ఇక్కడ సౌండ్కి వాల్యూ లేదు, రాసే విధానం ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే పేరు శృతి. SRUTHI. సో ఈ పేర్ల గురించి చెప్పే ముందు మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. అసలు కరెక్షన్ అవసరం ఉందా లేదా, నా ఆఫీసర్ రావాలా వద్దా, మీకు వాయిస్ అంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ పెడితే రిప్లై ఆఫీస్ నంబర్స్ మీ ఎస్ఎంఎస్ మీ డీటెయిల్స్ అన్నీ నేను ఫార్వర్డ్ చేస్తాను, వాయిస్లు ఫార్వర్డ్ చేస్తాను. స్టాఫ్ నుంచి మీకు ఫార్వర్డ్ మెసేజ్లు వస్తాయి, నా నంబర్ నుంచి మీకు రిప్లైలు రావు. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9121685513. అండ్ నాకు వాట్సాప్ పెట్టాక దయచేసి ఎన్సెఫ్లో రిప్లై ఇస్తారని ఎస్ఎంఎస్ చేయకండి. వితిన్ 24 అవర్స్ మీకు రిప్లై వస్తుంది. ఆఫీస్ నంబర్స్ ఈ స్క్రీన్లో ఉన్న 5 నంబర్స్లోంచి ఏదో ఒక నంబర్ నుంచి మీకు రిప్లై వస్తుంది. సో శృతిలో SRUTHIలో సంఖ్యాబలం 3 2 6 4 5 1. ఇది చాల్డియన్ సిస్టమ్ 1. సో లెటర్ ఎస్ వాళ్ళకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. దే హ్యావ్ ఏ వెరీ గుడ్ స్టార్ట్ ఫాలోడ్ బై వెరీ వెరీ బ్యాడ్ స్టాప్. సో 3 2 5 11 15 20 21. 21 నంబర్ మంచి నంబర్ అండి. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్, 7 8 6 21. ముస్లిం సహోదరులందరికీ ఇష్టమైన నంబర్ 21. సో మనకు ముగ్గురు దేవుళ్ళు. ఈ 21 రిప్రజెంట్స్ గాడ్, జూపిటర్ దేవతల గురు. 21 అంటే 3. మరి ఇక్కడ ఏమైందంటే 21 మంచి నంబర్ కాబట్టి, అయినప్పటికీ ఇక్కడ పేర్లు అక్షరాలేమో 6 అక్షరాలు ఉన్నాయి. సో 6 అక్షరాలు పేర్లు వచ్చినప్పుడు సంఖ్యాబలం 3 రాకూడదు, 6కి 3 పడదు. అందుకే సలీం సినిమా 6 అక్షరాలకి 21, ఒక 30 కోట్లు పోయింది మోహన్ బాబు గారికి. ఏవిఎస్ యాక్టర్ 3 అక్షరాలకి 6, హీ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి 6 3లు వచ్చేవి. నరేష్ పేరులో కానీ, అనుష పేరులో కానీ ఈ 6 3 ఎఫెక్ట్ వల్ల వాళ్ళ హెల్త్ కానీ, వాళ్ళ కాపురం కానీ, ఖచ్చితంగా డబ్బు కానీ నిలబడవు, పాడైపోతుంటారు. శృతిలో 6 అక్షరాలకి 3 నంబర్ రావాలం. ఈ 6 3 ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం. సో ఇట్ విల్ క్రియేట్ హెల్త్ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం. సెకండ్, రిలేషన్ ప్రాబ్లం. రిలేషన్ రిలేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. అండ్ ఈ 6 3 ఎఫెక్ట్ వల్ల డబ్బు నిలబడదు. సో ఎవరి పేర్లో 6 3 వచ్చినా నెల్లూరు పక్క అంటుంటారు, పైరేసాము, కోసే ముందు వర్షం పడింది, 6 3 అయిపోయింది, వాడి కాపురం 6 3 అయిపోయింది, వాడి జీవితం 6 3 అంటే నాశనం అయిపోయింది అని అర్థం. సో శృతిలో ఈ 6 3 ఎఫెక్ట్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇది చాల్డియన్ సిస్టంలో. నెక్స్ట్ పైథాగరస్ సిస్టంలో ఏముందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎందుకంటే రెండు సిస్టమ్స్లో పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఒక సిస్టంలో పేరు బాగుండి ఇంకో సిస్టంలో పేరు బాగాలేకపోతే 40-50% బాగుంటే 50% బాగుండదు. రెండు సిస్టమ్స్లో పేర్లు బాగుండాలి, అచ్చులు బాగుండాలి, అల్లులు బాగుండాలి, ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్ ఇవి బాగుంటే లైఫ్లో తిరిగి ఉండదండి. సో చక్కగా జాగ్రత్తగా ఒక పేరు పెట్టుకుంటే ఆ పేరు వల్ల 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. సో శృతిలో పైథాగరస్ సిస్టంలో 1, 9, 3, 2, 8, 9 శృతిలో మెయిన్ డిఫెక్ట్ ఏమంటే ఒక యు ఒక ఐ. సో యు అంటే 3, ఐ అంటే 9, 12 నంబర్. ఇలా ఒక యు ఒక ఐ ఎవరి పేర్లో వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి బాగుంటే చిరు అన్నాం, 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు. మధ్యలో చెరువు సూర్యని సూర్య అన్నాం, హీ వాజ్ జైల్డ్ అండ్ ఈ కేమ్ అవుట్ హీ వాజ్ స్కిల్డ్. యువరాజ్ సింగ్ని యువి అన్నాం, 30 ఏళ్ళకే క్యాన్సర్. పులి సినిమా ఆడలేదు, ఒక యు ఒక ఐ. నిప్పు సినిమా ఆడలేదు, ఒక యు ఒక ఐ. ఒక యు ఒక ఐ అంటే జీవితం తల్లకిందులు, 12 నంబర్. సో టోటల్ 10, 13, 15, 23, 32, 12 ఓవల్స్, 20 కాన్సనెంట్స్. ఇది మంచి నంబరు, ఇది మంచి నంబరు, ఈ 12 జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. సో ఎవరి పేరులో ఒక యు అయి ఉన్నా హ్యాపీగా ఉండాలంటే హ్యాపీనెస్ ఉండదు, ప్రశాంతంగా ఉంటే ప్రశాంతత ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు. సో అందుకే ఎక్కువ భాగం బుజ్జి అని పిలిచే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నా అత్తిళ్ళు తక్కువ, పుట్టిళ్ళు ఎక్కువ. సో ఇలా రివర్స్ ఉంటారు, డబ్బులో ఉండాలి అప్పులో ఉంటారు, ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యంగా ఉంటారు. సో ఎవరి పేరులో యు అయి ఉన్నా చెక్ చేసుకోండి, మీ పేరులో కరెక్షన్ అవసరము. సో శృతిలో ఒక 6-3 ఎఫెక్టు, ఒక 12 నంబర్ డిఫెక్ట్, రెండు డిఫెక్ట్స్ ఉన్నాయి. దీనివల్ల 30% లైఫ్ బాగుంటే 70% లైఫ్ బాగుండదు. సో దీనివల్ల ఆయుష్ తగ్గుతుంది, హెల్త్ తగ్గుతుంది, రిలేషన్స్ విత్ హస్బెండ్ వీక్గా ఉంటాయి. సో మీ పేరు శృతి అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా కలవాలనుకోండి, మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్, 5th ఫ్లోర్లో ఉంటాను. ఒక 5 డేస్ ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు టైము అన్నీ ఎస్ఎంఎస్ క్లియర్గా వస్తాయి. 5 డేస్ ముందు తీసుకోవాలా, కరెక్షన్ నేను 2-3 డేస్ టైం తీసుకుంటాను. సో నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. స్క్రీన్లో సైడ్లో ఉన్న 2 నంబర్స్, కిందన 3 నంబర్స్లో ఏ నంబర్ కాల్ చేసినా మా స్టాఫ్ మీకు గైడ్ చేస్తారు. సో మీ బంధువుల్లో ఎవరైనా శృతి ఉన్నా, ఫ్రెండ్స్లో ఎవరైనా శృతి ఉన్నా, మన వీడియో లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అండ్ ప్రతిరోజు మీకు ఒక రాంగ్ వైబ్రేషన్ నేమ్ గురించి చెప్తాను, ఫాలో అవ్వండి. న్యూమరాలజీ గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకొని వస్తాను. ఒక పేరులో ఎంత బలం ఉంది అంతవరకే బాగుంటాం. సో పేరుని ఎంత బాగా అంటే, ఇప్పుడు నేను శృతి వాళ్ళ కరెక్షన్కి వస్తే పేరు మార్చను, సర్టిఫికెట్లు ఏం మార్చాల్సిన అవసరం లేదు, ఒక లెటర్ మారుస్తా అంతే. ఈ లెటర్ మార్పు వల్ల 100% శృతి లైఫ్ చాలా బాగుంటుంది. సో నంబర్స్ తీసుకుంటే 1 to 100 నంబర్స్ తీసుకుంటే బ్యాడ్ నంబర్స్, 10 నంబర్స్ కూడా ఉండవు. అంటే 100లో 10 బ్యాడ్ నంబర్స్, 90 మంచి నంబర్స్. సో మీ పేరులో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా మీ పేరులో కరెక్షన్ అవసరం. సో రాంగ్ నంబర్స్ వచ్చి 12వ నంబర్ లైఫ్ని ఉల్టా చేసేస్తుంది, 13వ నంబర్ ఉంటే అర్లీ డెత్ ఇస్తుంది, 16 కోపం పెంచుతుంది, రిలేషన్స్ తుంచేస్తుంది, యాక్సిడెంట్స్ ఇప్పిస్తుంది, 18ని డైవర్స్ నంబర్ అంటాం. ఈ మెయిన్ బ్యాడ్ నంబర్స్ 12, 13, 16, 18, 27 అప్ అండ్ డౌన్, 31, 13, 31 సేమ్ డెత్ నంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్ బ్యాడ్ నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకో 2-3 నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా పేర్లో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 3, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. సో ఈ మన పేర్లో ఈ నంబర్స్ లేకపోతే మనం లక్కీ. పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా,
ఎలా తెలుసుకోవాలి? సో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9121685513 వాట్సాప్ చేసినా, లేదా 9966000317 లేదా 9133789199. సో నీట్ నోట్ చేసుకోండి, 9133789199. సో 9121685513, 9966000317 లేదా 9133789199. ఇంగ్లీష్లో టైప్ చేసి పంపించండి, తెలుగులో వద్దు. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ సమస్యలు పెట్టకండి. మేము మీ పేరుని ఓపెన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాము. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆల్మోస్ట్ 41 లాక్స్ క్లయింట్స్ 71 దేశాల్లో ఇచ్చున్నాను. సో 2003లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను. ఆయన తర్వాత అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైల, యమగోళ మల్ల మొదలైంది, చంద్రనాథ్ బొమ్నా సిస్టర్స్ డమరుకం వరకు. ఆయన 2002లో ఆషాఢం పెళ్లి కొడుకు ఆలిన్ పెట్టి చాలా నష్టపోయారు. ఆయన మనం ఇచ్చిన తర్వాత సూపరిటి కొట్టారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాము. సో 2011 హీరో నితిన్కి ఇచ్చాము. ఎడ్యారప్పని 2006లో యడ్యూరప్పని మార్చాం. హీ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక ట్వైస్. చెప్పుకుంటా పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. సో మేము వాట్సాప్ చేయలేము, మేము ఓన్లీ ఫోన్ కాల్స్ చేయగలం. వాళ్ళకి 2 నంబర్లు ఇస్తాను, 9703335056. సో వాట్సాప్ చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళకి 9392426726. సో 9703335056, 9392426726. ఈ 2 నంబర్స్కి కాల్ చేసి మీ పూర్తి పేరు క్లియర్గా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు 2-3 అవర్స్లో కాల్ చేసి పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ న్యూబార్న్ బేబీస్ చాలామంది పేర్లు పెడుతూనే ఉన్నారు, ఈ పేరు ఎట్లుంది, ఈ పేరు ఎట్లుందని. న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం జరగదు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి నేమ్స్ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7-10 నేమ్స్ ఇస్తాము. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక, ఎందుకంటే పుట్టిన పేర్లలో డేట్ ఆఫ్ బర్త్లో దోషాలు ఉంటాయి, ఇది ఫీజు కట్టి దోషాలు వదిలించుకుంటే చాలా బాగుంటుంది. ఫీజు కట్టకుండా చెప్పడం వల్ల దోషాలు నాకు పట్టుకుంటాయి, ఇది నాకు మంచిది కాదు, ఇది మనసులో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.